Hi friends, welcome to Fingreeks Business News. Iroju manam headlines chuste stock market today, bank nifty today, RBI imposes 1 crore fine on S bank, Tata Motor shares increased by 10%, Reliance Infrastructure wins a bid for greenfield airport in Rajkot for 648 crores. So munduga iroju man stock market e vidhanga trade ayyindo telusukundam. సో ఇక్కడ మనకు సెన్సెక్స్ చూస్తే 379 పాయింట్స్ తోటి ఇంక్రీజ్ అయిందండి. క్లోజ్ అయిందైతే 36,442.54 పాయింట్స్, అలాగే నిఫ్టీ 124 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అయింది, అలాగే 10,987.50 పాయింట్స్తో ప్రాఫిట్స్ తోటి క్లోజ్ అయింది. ఇక్కడ మీరు చూస్తే 2,118 షేర్స్ అడ్వాన్స్తో బుక్ అయితే 568 షేర్స్ అనేవి డిక్లైన్తో బుక్ అయ్యాయి, అలాగే 152 షేర్స్ అనేవి అన్చేంజ్డ్. ఇక్కడ మీరు డిక్లైన్తో పోల్చుకుంటే షేర్స్ చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి సో ఈరోజు మార్కెట్ అంతా ప్రాఫిట్స్తో ట్రేడ్ అయింది అని చెప్పొచ్చు. ఇండియా బుల్స్ హౌసింగ్, ఎకర్ మోటార్స్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ టాప్ గెయినర్స్గా చెప్పొచ్చు. 5% నుంచి 10% వరకు ప్రాఫిట్స్తో ట్రేడ్ అయ్యాయి నిఫ్టీలో. అలాగే విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్యుఎల్, సిప్లా లూజర్స్గా చెప్పొచ్చు. 1% నుంచి 3.5%తో నష్టాలతో ట్రేడ్ అయ్యాయని నిఫ్టీలో చెప్పొచ్చు. సో ఎనలిస్ట్ అభిప్రాయం ప్రకారం మార్కెట్ అనేది 11,000 వరకు రీచ్ అవ్వచ్చు అని ఒక అభిప్రాయం అయితే ఉందండి. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈరోజు స్టాక్ మార్కెట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ టెక్ సెక్టర్ బ్యాంక్స్ బ్యాంక్ నిఫ్టీలో బిగ్ ర్యాలీ చేశాయని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఈరోజు ట్రేడ్ అయింది ప్రాఫిట్స్తో 537 పాయింట్స్తో ట్రేడ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ అయింది 27,068 పాయింట్స్. అయితే దీంట్లో మెయిన్ గెయినర్స్ ఎవరంటే ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ షేర్స్ టాప్ గెయినర్స్గా చెప్పొచ్చు. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 2 వీక్స్తో పోల్చుకుంటే ఈరోజు ప్రాఫిట్స్తో క్లోజ్ అయింది. 27,544.60 పాయింట్స్తో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. నెక్స్ట్ మనం చూస్తే ఆర్బీఐ ఇంపోజెస్ 1 crore fine ఆన్ ఎస్ బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద అగ్రిగేట్ పెనాల్టీ 10 మిలియన్, అంటే 1 crore దగ్గర ఎస్ బ్యాంక్కి నాన్ కాంప్లియన్స్ ఆఫ్ రెగ్యులేటరీ డైరెక్షన్స్ కింద ఈ ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ ఇంప్లిమెంట్ ఆఫ్ స్విఫ్ట్ రిలేటెడ్ ఆపరేషనల్ కంట్రోల్, అంటే స్విఫ్ట్ రిలేటెడ్ ఆపరేషన్ కంట్రోల్ సంబంధించి దాన్ని ఉల్లంఘన చేసినందుకు ఎస్ బ్యాంక్కి 1 crore rupees ఫైన్ అనేది ఆర్బీఐ విధించింది. అసలు స్విఫ్ట్ రిలేటెడ్ ఆపరేషన్స్ అంటే ఫైనాన్షియల్ ఎంటిటీస్, అంటే ఆర్థిక సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు అని, అంటే అంతర్జాతీయంగా ఆర్థిక సంస్థలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా బయటకు లీక్ చేసినందుకు ఈ వ్యవహారాలనే స్విఫ్ట్ రిలేటెడ్ ఆపరేషన్స్ అంటారంటే వీటికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా బయటకు రిలీజ్ చేస్తే ఆర్బీఐ ఆ బ్యాంకులకు సంబంధించిన బ్యాంకులకి ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తుంది. అలాగే ఎస్ బ్యాంక్కి ఈ నాన్ కాంప్లియన్స్ రెగ్యులేటరీ డైరెక్షన్స్ కింద 1 crore అనేది ఫైన్ అనేది విధించింది. అలాగే ఇక్కడ కింద మీరు చూస్తే ఆర్బీఐ ఇంపోజ్ ద టోటల్ మానిటరీ ఫైన్ 8 crores ఆన్ 3 banks, కర్ణాటక బ్యాంక్స్, యునైటెడ్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరూర్ వైశ్య బ్యాంక్. ఈ 3 బ్యాంకులకు కూడా మొత్తం కలిపి 8 crore ఫైన్ అనేది ఇదే స్విఫ్ట్ రిలేటెడ్ ఆపరేషన్స్ కింద ఉల్లంఘన చేసినందుకు ఈ 3 బ్యాంక్స్ కూడా ఆర్బీఐ ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే టాటా మోటార్ షేర్స్ ఇంక్రీజ్డ్ బై 10%. టాటా మోటార్ షేర్స్ ఈరోజు మార్కెట్లో 10% ఇంక్రీజ్ అయ్యండి. అలాగే బిగ్గెస్ట్ ఇంటర్డే గెయిన్ కంపేర్ టు లాస్ట్ 3 ఇయర్స్, లాస్ట్ 3 ఇయర్స్తో పోల్చుకుంటే ఈరోజు ఇంటర్డేలో ఎక్కువగా గెయిన్ అనేది టాటా మోటార్ షేర్స్కి వచ్చింది. దీనికి మెయిన్ కారణం ఏమంటున్నారంటే ఈ గ్రోత్కి జాగోర్లో 59% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అవ్వడం, అలాగే ల్యాండ్ రోవర్లో 19% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవ్వడమే దీనికి రీజన్ అని, ఇంటర్డే గెయిన్లో కారణం అదేనని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ విన్స్ బిట్ ఫర్ ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ రాజ్కోట్ ఫర్ 648 crores. సో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక బిడ్ అనేది విన్ అయిందండి. ఈ కాంట్రాక్ట్ అనేది 648 crores రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చింది కన్స్ట్రక్షన్ చేయడానికి. ఇది రాజ్కోట్ ఇన్ గుజరాత్లో ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేసే అవకాశం అనేది రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చిందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్. సో దీని మీద మీకు ఏమైనా కామెంట్స్ రూపంలో తెలియచేయాలి అనుకుంటే సో నాకు మీ అభిప్రాయం తెలియపరచండి. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.